హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వం హనుమాన్ మందిరం తవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఏం జరిగింది ఏం జరిగిందో తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయినా హనుమాన్ ఇంకా ఈ ధరణిపై అలాగే ఉన్నాడు చిరంజీవిగా అలాగే అతని చమత్కారాలతో అందరి ప్రాణాలు కాపాడుతున్నాడు ఈశ్వర రూపంగా హనుమాన్ని చెబుతూ ఉంటారు అయితే ఒక నిజ సంఘటన షాజహాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది అక్కడ హనుమాన్ ఆలయం కూలగొట్టే ప్రయత్నాలు చేయగా ఏం జరిగిందంటే చూసి అందరూ నివ్వెరపోయారు నూట ముప్పై ఏళ్ల కాలం నాటి మందిరంలో ఒక చమత్కారం జరిగింది అందులో ప్రభుత్వం రహదారి నిర్మాణం కోసం దారి నిర్మించడానికి అక్కడికి చేరుకుంది అన్ని వసతులతో అక్కడికి వెళ్లిన అధికారులు తిరిగి వెనక్కి వచ్చేశారు ఆ తర్వాత అధికారులు రెండవ మిషన్ తప్పించారు మొదటిది పాడైందని రెండో మిషన్ మందిరం గోడను కూలకొడుతుండగా దాని చైన్ కూడా విరిగిపోయింది రెండో మిషన్ కూడా పాడవడంతో తలబట్టుకున్నారు అధికారులు కానీ వారి ప్రయత్నం మానలేదు తర్వాత అతి పవర్ఫుల్ జేసీబీ తెప్పించారు హనుమాన్ విగ్రహం తాళ్లతో కట్టి లాగే ప్రయత్నం చేశారు కానీ మూడవ మిషన్ పట్టీలు కూడా తెగిపోయాయి ఇక అధికారులకు హనుమాన్ శక్తి అర్థమైంది అప్పుడు ఈ విగ్రహం తీయలేక చెమటలు పట్టాయి ఈ మంత్రం నూట ముప్పై ఏళ్ల నాటిది దీన్ని ప్రజలు సంకటమోచన హనుమాన్ మంత్రంగా చెబుతారు రోడ్డు నిర్మాణం కోసం ఏరాక్ కంపెనీ ఈ మందిరాన్ని తీయాలి అనుకుంది ఈ విగ్రహాన్ని పక్కకు జరపడానికి అన్ని సామాగ్రితో అక్కడికి చేరిన అధికారులు మూడు రోజులుగా ఎంత ప్రయత్నం చేసినా మూడు మిషన్లు పాడాయి కానీ భజరంగ విగ్రహం మాత్రం ఇంచు కూడా కదలలేదండి ఎంతగా ప్రయత్నం చేసినా వారి ప్రయత్నం విఫలమైంది అప్పుడు విగ్రహం విరగొట్టాలి అని అనుకున్నారు మరి దీనికోసం తెప్పించిన మిషన్లు కూడా పూర్తిగా పాడైపోయాయండి దాంతో ఇక ఈ విగ్రహం కదపడం మా వల్ల కాదు హనుమాన్ శక్తి వల్ల ఈ విధంగా జరుగుతుంది అని అర్థం చేసుకుని అధికారులు జై హనుమాన్ నినాదాలతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు భక్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు సో నిజంగా దేవుడు మనల్ని కాపాడుతాడు మరి ఆ దేవుడు తనని తాను కాపాడుకోలేడా అని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం సో ఇక్కడ స్వయంగా దేవుడే తనని తాను కాపాడుకున్న పరిస్థితి ఇలాంటి సందర్భాలు మనం క్రితం వీడియోస్లో చాలా కూడా చేయడం జరిగింది సో రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ రావాలి అంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోలో సంబంధించిన విషయంపై కామెంట్ కూడా చేయండి మీ మిత్రులకు హనుమంతుడి భక్తులకు ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ మీరు హనుమాన్ భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్లో టైప్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి